కడప జిల్లా వాసుల ఆకాంక్షలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల ఐరన్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మించనున్నారు. దీని ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు జగన్. శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈరోజు కడపలోనే రాయలసీమ ఆర్థిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను మార్చడం కోసం ఇక్కడే 30 లక్షల టన్నుల ఉక్కు కర్మాగారానికి ఇవాళ అక్షరాల శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్న జగన్ కుందరు నదిపై 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దువ్వూరు మండలం నేలటూరు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దువ్వూరు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్ కింద 90,000 ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా జోలరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టుకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి వరద సమయంలో 8 టీఎంసీల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్కు తీసుకొచ్చి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెడతా ఉన్నాం. బ్రహ్మంసాగర్ చివరి ఆయకట్టుకు నీరందించడానికి జొన్నవరం వద్ద కుందు నదిపై లిఫ్టును పెట్టి 8 టీఎంసీల నీటిని SR1 ద్వారా బ్రహ్మంసాగర్ నింపడానికి ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాము. ఈ శంకుస్థాపనతో దీనికోసం అక్షరాల 564 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 125 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మించనున్నారు.